హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండ్ అందరికి గుడ్ మార్నింగ్ సో ఈ రోజైతే కిచెన్లో నుంచి స్టార్ట్ చేశాను బ్లాగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయినాయి ఇప్పుడు టైం అయితే అరౌండ్ టెన్ థర్టీనో లెవెన్ అవుతుంది లెవెన్ అవుతుంది టైమ్ బ్రేక్ఫాస్ట్లు అయిపోయి ఇంక స్నానాలు అయిపోయి పిల్లలు కూడా మావి కూడా అషి పడుకుంది ఇంక అందుకని కిచెన్ లోకి వచ్చాను అనమాట సో ఈ రోజు పులిహోర చేద్దాం అని అనుకుంటున్నాను బయట వర్షం పడుతుంది మమ్మీ పులిహోర చేయని చెప్పారు చింతపండు పులిహోర అండ్ నేను కూడా చేసి చాలా లేని ఎప్పుడో చేశాను సో మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అనమాట రైస్ కుక్ చేయడం అయిపోయింది అదే మీకు చిన్న సౌండ్ వస్తుంది పక్కన ఆఫ్ చేశాను అండ్ చింతపండు కూడా నేను బ్యాక్కి వెళ్ళే ముందే పొద్దున్నే హాట్ వాటర్ వేసేసి చింతపండులో నానబెట్టేసాను అనమాట సో దట్ గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది కదా నాన్తే అని చెప్పి అండ్ ఇది పులిహోర చేస్తాం మీ ప్రాసెస్ ఏం పెద్దగా చూపించినా అందరికీ తెలిసిందే కదా చింతపండు పులిహోర ఎలా చేస్తారో అండ్ ఈరోజు బయటికి వెళ్ళే పని కూడా ఉందనమాట అందుకనే బ్లాగ్ కూడా షూట్ చేసిన ఆషీకి మొన్న చోలీలు తీసుకుందాం అని అనుకున్నా అన్నాను కదా చాలా మంది సజెస్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో అండ్ కమెంట్స్లో కూడా షేర్ చేసుకున్నారు అడగంగానే చాలా థ్యాంక్ యూ అండ్ బ్యాంగిల్స్ కూడా నేను డిసైడ్ అయ్యాను అది ఏంటి అనేది చెప్తాను అండ్ మొన్న ఖజానాకి వెళ్ళాను కదా అక్కడ కూడా చూశాను డైమండ్స్లో స్టడ్స్ ఇలా చుట్టే టైప్ ఏం లేవు ఆ చిన్న స్టడ్స్ ఏమో ఆ వెనకాల కారు కొడుకు ఉండడం వల్ల గుచ్చిపోతుంది అనమాట అందుకని ఇంకా చోలీలు చుట్టేవి చిన్న స్టట్సే తీసేసుకుందాం మల్వార్లో అనుకున్నా సో మల్వార్కి వెళ్ళి బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఈరోజు ఫిక్స్ చేసేద్దామని డిసైడ్ అయ్యాం చోళీ పూడిపోతాయి మళ్ళీ కుట్టించడం అంటే ఏడుస్తారు అదనమాట నేను ఫస్ట్ అయితే కుకింగ్ స్టార్ట్ చేసేస్తా అండ్ బ్లాక్ అయితే కంటిన్యూ చేస్తాను సార్ చూడండి అండ్ ఈ వర్షాలు ఏమో కానీ మా డ్రైవింగ్కి మళ్ళీ హాల్ పడింది అసలు త్రీ డేస్ కంటిన్యూస్ వర్షాలు అంట త్రీ డేస్ డ్రైవింగ్ పోయింది ఇంకొక సిక్స్ డేస్ ఉన్నాయి సిక్స్ డేస్ అయిపోతే బాగుంటుంది అని అనుకుంటున్నాము బట్ ఓకే గ్రాప్ రావడం కూడా మంచిదే మళ్ళీ ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది అండ్ కుక్ ఉన్నారు కదా మీరెందుకు కుక్ చేస్తున్నారు కుక్ని పెట్టుకున్నామండి మేము వచ్చిన వన్ వీక్ ఆవిడ మానేశారు ఇంకా అప్పటి నుంచి కుకింగ్ చేసుకుంటున్నాం అనమాట ఇంకా ఏదో ఒక టైంలో నా కుదిరితే నాకు మమ్మీ కుదిరితే మమ్మీ అండ్ మమ్మీకి ఏమైంది అని కూడా అడుగుతున్నారు కదా సో తప్పకుండా షేర్ చేస్తాను అండ్ ఇక్కడ ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ పోప్ వేసుకొని అప్పుడు చింతపండు పులుసు వేసి చేద్దామని అనుకున్నాను ఎందుకంటే కొంచెం ఆ ఆ రోజు ఆఫ్టర్నూన్కి మాత్రమే సరిపడేలా చేస్తున్నాను కాబట్టి అండ్ మమ్మీకి ఏమైంది అని అడిగారు కదండీ సో చెప్పకూడని ప్రాబ్లం ఏం కాదు మమ్మీకి నెక్ దగ్గర మనకి పూసలు ఉంటాయి కదా Um... అవి కొంచెం అరిగాయి అనమాట అండ్ ఇంకొకటి లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ దగ్గర అది లాగడం వల్ల బాగా అంటే వర్క్స్ ఎక్కువ చేయడం వల్ల అది అంత బాగా వాసిపోయింది అనమాట చాలా దారుణంగా అందుకే మోస్ట్లీ మమ్మీని మీరు నైటీస్లోనే చూస్తున్నారు నార్మల్ కన్నా సో తను బరువులు ఎత్తే సిచ్యువేషన్లో అలాంటి వాటిలో లేరు అందుకే పిల్లల్ని ఎత్తుకోవడం కూడా కష్టమైపోయింది ఇదే ప్రాబ్లంతో పాస్ట్ ఫ్యూ మంత్స్గా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ఈవెన్ లాస్ట్ ఇయర్ నా డెలివరీ టైంలో కూడా మమ్మీకి ఇంచుమించు ఇదే ప్రాబ్లం అనమాట అది ఎంత ట్రై చేసినా చాలా ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నారు కానీ ఇంప్రూవ్మెంట్ పెద్దగా కనిపించట్లేదు సో హోప్ఫుల్లీ అది తొందరగా తగ్గిపోవాలని మేము అందరం అనుకుంటున్నాము అందుకనే బిజినెస్ కూడా కొంచెం స్టాప్ చేసామన్నమాట హోల్డ్లో పెట్టి అండ్ మళ్ళీ మమ్మీకి అంతా సెట్ అయ్యాక నేను ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను అండ్ అడిగిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇండియా వచ్చినప్పటి నుంచి నేను రోజు మేరీ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎక్ ఇక్కడ విన్న రోజ్మెరీనే వినిపిస్తుంది సో దాని బెనిఫిట్స్ అలా ఉన్నాయన్నమాట సో నాకు ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ఇంకా రాగానే స్టార్ట్ చేశాను ముందే ఆర్డర్ చేసుకున్నాను అమ్మత్ వాళ్ళది రోజ్మెరీలో సీరమ్ షాంపూ అండ్ కండిషనర్ మూడు రిలీజ్ చేశారనమాట సో కాంబినేషన్లో యూస్ చేస్తే తెలుస్తుంది కదా అన్నట్టు నేను ఫస్ట్ అయితే సీరం అప్లై చేసుకుంటున్నా సీరం ఎప్పుడైనా షాంపూ చేసే ఒక టూ అవర్స్ అలా అప్లై చేసుకుంటాను అందులో ఈ సీరంలో పర్టికులర్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్యూర్ రోజ్మెరీ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది అండ్ ఫోర్ పర్సెంట్ వచ్చేసి అన్ అగేన్ అండ్ ఉంటుంది అనమాట సో రోజ్ మేరీ ఏంటంటే మనకి న్యూ హెయిర్ డెవలప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సో మనకి కొత్త హెయిర్ రావడానికి చాలామంది ట్రీట్మెంట్స్ అండర్గో అవుతూ ఉంటారు కదా హెయిర్ కోసం హెయిర్ మన బాడీలోనే ఒక ఇంపార్టెంట్ పార్ట్ నాకు ఈ ట్వంటీ డేస్గా నాకు హెయిర్లో డిఫరెన్స్ బాగా తెలిసిందండి ఈ సీరం మనం స్కాల్ప్ మొత్తానికి అప్లై చేసుకొని మనం చక్కగా మసాజ్ చేసుకోవాలి నేనైతే హెడ్ బాత్కి ఒక టూ అవర్స్ ముందలా అప్లై చేసుకుంటాను స్కాల్ప్ అంతా అప్లై చేసుకొని చక్కగా మసాజ్ చేసుకుంటే సరిపోతుంది సో మనకి ఈ డిఫరెన్స్ మీకు పెడతాను చూడండి నాకు ఈ ట్వంటీ డేస్లో నా హెయిర్లో నాకు కనిపించిన డిఫరెన్స్ అయితే మీకు ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను సో నాకైతే చాలా బాగా అనిపించిందండి మనం ట్రీట్మెంట్స్ తీసుకొని డిఫరెంట్ డిఫరెంట్వి అప్లై చేసుకునే కన్నా మనకి ఈ మామతిలో న్యాచురల్ ఇంగ్రీడియం వాళ్ళకి బాగా సెట్ అవుతుంది సో తప్పకుండా ట్రై చేయండి నేను సీరం అప్లై చేసుకున్నాక ఒక టూ అవర్స్ కల్లా హెడ్ వాష్ చేస్తాను ఇందులోనే రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ కండిషనర్ ఈ షాంపూ కూడా న్యాచురల్ అండి అందుకని నాకు కొంచెం నా హెయిర్ మీద కొంచెం లైట్గా రఫ్నెస్ అనిపించింది అందుకని నేను కండిషనర్ కూడా యూస్ చేస్తాను సో ఈ షాంపూ ఏంటంటే మనకి నార్మల్ రెగ్యులర్ షాంపూస్ అంత నూరుగా రాదు బట్ చాలా బాగుండేది అనుకున్న స్ట్రెస్కి లేదా పొల్యూషన్కి హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది అందరికీ ఈవెన్ మాకు కూడా అంతే అందుకనే నేను మామత్ వాళ్ళు రిలీజ్ చేసిన రోజ్మెరీలో షాంపూ అండ్ కండిషనర్ కూడా ట్రై చేద్దామని ఆర్డర్ చేసుకున్నాను సో మెయిన్ రోజ్మెరీ మోటో ఏంటి అంటే మనకి కొత్త హెయిర్ని ప్రమోట్ చేస్తుంది సో మనకి హెయిర్ ఫాల్ అయిపోయిన ప్లేసెస్లో కూడా మొత్తం రీగ్రోత్ అవుతుందనమాట నేను డిఫరెన్స్ చూసాను నాలో సో మీరు ఒక ఫోర్టీన్ వీక్స్లో మీకు ఆ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది కంటిన్యూస్గా యూస్ చేస్తే అండ్ ఇందులో కెమికల్స్ చాలా తక్కువ ఉంటాయండి సో హ్యాపీగా యూస్ చేయొచ్చు నేను మామర్త్ వాళ్ళు చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేశాను కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అండ్ షాంపూ అండ్ కండిషనర్ కూడా యూస్ చేయండి అప్పుడే మీకు ఆ స్మూత్నెస్ అనేది తెలుస్తుంది మన కండిషనర్ వచ్చేసి ఎప్పుడు ఓన్లీ నార్మల్ హెయిర్కి అప్లై చేయాలండి స్కాల్ప్ అసలు అప్లై చేయకూడదు షాంపూ అయిపోయాక వాష్ చేసేసుకొని అప్పుడు కండిషనర్ అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవడమే అండ్ మామత్ ప్రొడక్ట్స్ అన్ని ఇప్పుడు నైకా ఫ్లిప్కార్ట్ అమెజాన్ మామత్ వెబ్సైట్ అండ్ ఆఫ్లైన్ కూడా దొరుకుతున్నాయి అండ్ నాకు కూపన్ కూడా స్క్రీన్ పైన ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను సో దట్ మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ ప్రొడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో సో ప్లీజ్ టు చెక్అట్ ఇన్ ఇది నా పోస్ట్ హెడ్ బాత్ అనమాట నాకైతే బాగా అనిపించింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ లింక్స్ ఆయన డిస్క్రిప్షన్లో చెక్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పులిహోర పులుసు రెడీ అయిపోయింది అనమాట రైస్ కూడా ప్రెషర్ పోయింది ముందు పులిహోర కలిపేటప్పుడు ఎప్పుడు రైస్ కొంచెం చల్లారి పెట్టాలి అది పొడి పొడిగా అవ్వాలన్నది మమ్మీ చెప్తూ ఉంటుంది అండ్ చిన్నప్పటి నుంచి మనం ఏమి నేర్చుకుంటామో అవే ఫాలో అవుతాం కదా నేనైతే అంతే వంటల్లో అండ్ ఇక్కడ ఆ రోజు నార్మల్గా వైపు

కొన్ని కర్రీస్ ఏవైనా తినాలని అనుకున్నప్పుడు ప్రాపర్గా మనకి ఫస్ట్ నుంచి ఏ ఫుడ్ అలవాటు అలా అందులో తింటేనే మజా వస్తుంది కదా నాకు లాస్ట్ టైం బ్రౌన్ రైస్తో చేసినప్పుడు నాకు పులిహోర తిన్న ఫీలింగ్ రాలేదు అందుకని సార్ వద్దు ఓన్లీ వైట్ రైస్ ఒక్కటే వండుతానని చెప్పి వైట్ రైస్ ఒక్కటే చేశాను అండ్ ఇందులో ఇంక నేను ఆయిల్ పసుపు ఇవేమి యాడ్ చేయలేదు ఎందుకంటే అవన్నీ అందులో యాడ్ చేశాను కాబట్టి జస్ట్ కరివేపాకు ఆ ఫ్రెష్ ఫీలింగ్ కోసం మా చెట్టుదనమాట అది కోసి కొంచెం వేశాను మనకి పచ్చిగా స్మెల్ బాగా తెలుస్తుంది అని చెప్పి అండ్ చేసిన పులిహోర పులుసు యాడ్ చేశాను అండ్ ఇందులో నేను కొంచెం ఇంగువ అండ్ కొంచెం బెల్లం కూడా కలుపుతాను సో దట్ అ టేస్ట్ బాగుంటుందని అండ్ మీకు ఇక్కడ నా ఫోన్ వల్ల కలర్ ఇలా కనిపిస్తుంది కానీ చూసారు కదా పులిహోర ఇలా పొడి పొడులు ఆడుతూ ఉంటే టెంపుల్లో పులిహోర గుర్తొస్తుంది చాలా ఎమ్మీగా వచ్చింది చాలా రోజుల తర్వాత కూడా తిన్న ఫీలింగ్ వచ్చిందనమాట లాస్ట్ టైం తిన్న బ్రౌన్ రైస్ కన్నా అండ్ ఇక్కడ మా లంచ్ అంతా అయిపోయింది ఆషి అమ్మ నిద్ర లేచిందనమాట సో ఇంకా తను లేచింది కదా ఫాస్ట్గా వెళ్ళి కుట్టించుకొచ్చేద్దాం చౌలీలో అన్నట్టు అనుకున్నాను ఇక్కడ మా డాడీ పైకి వస్తే ఆషి బాగా కనెక్టెడ్ అనమాట దక్షిత్ కూడా మా డాడీకి ఇక్కడ దక్షిత్ రమ్మంటున్నారని చాలా పాజిటివ్ ఆషి అసలు ఇక్కడ చూసారు ఎలా పడిపోతుందో అది ఉండగా దగ్గర ఇంకా దక్షితని తీసుకునేది అనమాట చాలా ఓవర్ పాజిటివ్ అసి అసలు ఆ విషయంలో నా దగ్గరికి దక్షిత వచ్చినా వాడిని అని ముందు వచ్చి వాడిని తోసి సెక్కి కూర్చుంటుంది అనమాట పిల్లలు అవన్నీ ఎలా తెలుస్తాయో ఎలా నేర్చుకుంటారో అనిపిస్తుంది నాకు అండ్ ఇక్కడ ఫాస్ట్గా ఇంకా తను తీసుకొని బయలుదేరుతున్నాము అసి చాలా వెయిట్ లాస్ అయిపోయిందండి ఫుడ్ తినక ఐ మీన్ రైస్ అది తినక బాగా మీరు ఆ డిఫరెన్స్ చూడొచ్చు ఫేస్లో బాగా సన్నగా అయిపోయింది డ్రెస్సెస్ కూడా అన్ని చాలా తక్కువ వేస్తున్నాను అనమాట లూజ్ లూజ్ అయిపోయి ఇంకా ఫైనల్లీ ఫస్ట్ అయితే మల్బార్కి వచ్చాము ఎందుకంటే బ్యాంగిల్స్ ఇక్కడే చూద్దామని అనుకున్నాం అండ్ ఇయరింగ్స్ కూడా ఖజానాలో సెట్ అవ్వలేదు ఇంకా సరేలే ఇక్కడ ముందు చూశాను కదా స్టడ్స్ ఇంకా అవే తీసేసుకుందాం కదా అని వచ్చాను బట్ మేము అనుకున్నది వేరే అయింది ఇక్కడ కూర్చొని స్టట్స్ వాళ్ళు ఉంటారు కదా సో ఇక్కడే వేసేస్తారు వాళ్ళు వచ్చేయడానికి వెయిట్ చేసాము ఈలోపు పిల్లలు కనిపిస్తే వాళ్ళు ఎవరో పిల్లలు ఏయో టాయ్స్ ఆడుకుంటున్నారు అవి కావాలని ఇక్కడ కూర్చొని అరుస్తుంది అనమాట అషి అండ్ చోలీలు నేను చాలా అనుకున్నాను కానీ ఏమీ సెట్ అవ్వలేదని చాలా బాధగా వెళ్ళాను బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ద బెస్టే మాకు సెట్ అయ్యే సో అది మీరు బ్లాగ్లో చూడండి ఫ్రంట్లో పెట్టాను అండ్ తనకి చోలీలు ఇయర్ రింగ్స్ లేక మమ్మీ రోజు అంటూ ఉంటుంది ఆడపిల్లలాగా లేదు అది పట్టీలు కూడా నేను ఇండియా వచ్చే ముందే ఆ పెట్టాను మా మమ్మీ అసలు ఒప్పుకోరు అంటే ఆడపిల్ల ఉండాలి అన్నీ ఉండాలి అని అంటారు అందుకే అవన్నీ పెట్టా ఇంకా ఫైనల్లీ ఆయన వచ్చారనమాట బ్యాంగిల్స్ ఏం చేశానంటే నేను మార్చలేదండి మారిస్తే మళ్ళీ నాకు ఎక్స్ట్రా అమౌంట్ పడుతున్నాయి అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇంకొక వన్ ఇయర్లో అలా కిండర్ గార్డెన్కి వెళ్తే మనం ఇలాంటివి ఏమీ పెట్టి పంపించకూడదు అదేం ఫ్యూ డేస్ది కాదు కదా సో కంటిన్యూస్ ప్రోగ్రామ్ కాబట్టి ఇంకా నేను మార్చేద్దాం డిసైడ్ అయ్యి వాటిని అడ్జస్టబుల్ కాకుండా ఫిట్ ఐ మీన్ కరెక్ట్గా తన సైజ్కి చూసి టాకా ఏం చేశాను అనమాట సో దట్ ఇంకా అవి కరెక్ట్గా ఉంటాయి తన సైజ్కి ఇంకా లేటర్ ఆన్ మనం చేంజ్ చేయాలి అని అనుకుంటే ఇంకా తీసేసేయొచ్చు అండ్ నాకు కొంతమంది మురుకుల్లాగా డైరెక్ట్ బ్యాంగిల్స్ నార్మల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అడ్జస్టబుల్ కాకుండా అలాంటివి తీసుకోండి నేను కూడా సజెస్ట్ చేశారండి థ్యాంక్ యూ బట్ నేను ఆ మోడల్కి ఫస్ట్ నుంచి ఎందుకు వెళ్ళలేదంటే వాళ్ళు ఎదిగే కొద్దీ అవి టైట్ అయిపోతే వేస్ట్ అయిపోతాయి కదా అన్నట్టు నేను వెళ్ళలేదు అంటే చేంజ్ చేయొచ్చు ఏజ్ బట్టి అండ్ జర్మనీలో ఏంటి అంటే మేము ఒకసారి కిండర్ గార్డెన్ వేసామంటే ఇవి ఏమీ పెట్టకూడదు సో అవి రాకపోయినా అక్కడ కట్ చేసే వాళ్ళు ఉండరు ఇబ్బంది అని చెప్పి నేను అవన్నీ ఆలోచించి తీసుకోలేదు అండ్ ఇక్కడ ఫైనల్లీ బ్యాంగిల్స్ అయితే సైజ్కి సెట్ చేసి వేసేసాను అండ్ ఇక్కడ చౌలీ పెట్టాను మీరు చూసారా స్టడ్ ఇది ఎందుకో నాకు పెట్టాక చాలా పెద్దగా అనిపించింది నేను అంత సాటిస్ఫై అవ్వలేదన్నమాట అవి కుట్టించడానికి అని చెప్పి తీసుకొచ్చేసాక చూశాను నేను పెట్టి నాకు అంత అనిపించలేదు మళ్ళీ డైమండ్స్లోకి వెళ్ళాను డైమండ్స్లో స్క్రూ టైపే కానీ ఫ్రంట్ దానికి స్క్రూ ఉంటుంది ఇది డిఫరెంట్ అంటే ఇవి నోస్ పిన్స్ అనమాట ఇందులో కూడా కొన్ని ఉంటాయి చూడండి అని చెప్పారు సో అవి చూడడానికి వచ్చాను ఇందులో ఈ మోడల్ నాకు తెలియదు వాళ్ళు చూపించే వరకు సో చూశాను ఇందులో కూడా ఆల్మోస్ట్ సెలెక్ట్ చేశాను అట్ నేను సెలెక్ట్ చేసిన మోడల్ ఏంటి అంటే అది సింగిల్ డైమండ్ అనమాట ఆల్మోస్ట్ అషి ఇయర్ రింగ్స్కి ఫిఫ్టీ థౌజండ్ అబవ్ అవుతుంది సో అవి ఎంతవరకు పెట్టచ్చు ఎక్కడైనా పాడేస్తే ఎవరైనా తీసుకుంటే అంతా వేస్ట్ అయిపోతుంది కదా అన్నట్టు ఆ ఒక్క సెకండ్ తో మళ్ళీ ఆగిపోయాను అనమాట ఫిఫ్టీ థౌజండ్ పెట్టి అంత చిన్న స్టడ్స్ ఇప్పుడు అవసరమా ఏజ్లో అన్నట్టు డ్రాప్ అయిపోయాను అండ్ ఎవరైనా పిల్లల చోలి కుట్టించడానికి ఇంత అంటే నేను ఆలోచిస్తానండి చిన్న చిన్నవి ఇలాంటివి బట్ చాలా అందాన్ని ఇస్తాయి పిల్లలకైనా దేనికైనా అండ్ నాకున్న ఆప్షన్స్ బట్టి నేను చూస్ చేసుకుంటున్నాను వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు కుట్టిస్తే అట్ ద సేమ్ టైం మేము కూడా సాటిస్ఫై అవ్వాలి కదా సో వాళ్ళు ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు చిన్నప్పుడు మనకి నచ్చినట్టు మనం సెలెక్ట్ చేస్తాం కదా సో ఇదే అనమాట నేను తీసింది ఇంకా అక్కడి నుంచి ఫైనలీ డిసప్పాయింట్ అయ్యి ఇంకా ఎక్కడైనా నార్మల్ షాప్స్లో చూద్దాము అన్నట్టు వచ్చాను సో ఇక్కడ దేవి జ్యువెలర్స్కి వచ్చానమాట ఇక్కడ మనకి చిన్న షాప్స్లో ఏంటంటే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి బట్ అది ట్రస్ట్ బేస్డ్ అని చెప్పాను కదా సో ఇక్కడికి వచ్చిన ఆ స్టడ్స్కి కింద పర్ల్ డిజైన్స్ అలా ఉన్నాయి అండ్ ఇంకొక చోలీ కూడా క్యూట్గా ముత్యాలు వచ్చి ఉన్నాయి నాకు ఇలా హ్యాంగింగ్స్ అయితే చాలా ఇష్టము మా హస్బెండ్ కూడా ఫస్ట్ అదే చెప్పారు చిన్నగా ఏదైనా హ్యాంగ్ అయ్యేవి తీసుకో చిన్న బుట్టల్ లాంటి తీసుకొని మొన్న చూపించాను కదా బుట్టలు అవి వెయిట్ ఎక్కువ ఉన్నాయి పెద్ద అని తీసుకోలేదు అండ్ ఇక్కడ చూస్తే చిన్న స్టడ్స్ ఉన్నాయి ద సేమ్ టైం చిన్న పర్ల్ డ్రాప్స్ వచ్చి కూడా ఉన్నాయి ఫైనలీ ఇక్కడ దాంట్లో ఇదిగోండి ఇప్పుడు ఈ మోడల్ నా చేతిలో చూస్తున్నారు కదా ఈ మోడల్ సెలెక్ట్ చేశాను అషికి కుట్టిస్తే అసలు ఎంత క్యూట్ ఉన్నాయో ఇన్ని రోజులు నేను ట్రై చేసినవన్నీ ఒక పక్కకి వెళ్ళిపోయా అనమాట అషి ఇయర్ రింగ్స్ పెట్టాక చాలా బాగున్నాయి నాకన్నా ఎక్కువ వాళ్ళ డాడీ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు వీడియో కాల్లో చూడగానే చాలా క్యూట్ ఉన్నాయి అషి అమ్మ కోసమే చేయించినట్టు ఉన్నాయి అన్నట్టు నేను కూడా చాలా సాటిస్ఫైడ్ ఇప్పుడు కుట్టించామంటే ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తీయము కదా నుంచి అవి చుట్టేస్తారు కాబట్టి వెనకాల నాకైతే బాగా అనిపించే అరౌండ్ నైన్ థౌజండ్ అలా పడ్డాయి అనమాట ఇంకా అవి సెలెక్ట్ చేశాక కుట్టే ఆయన కోసం వెయిట్ చేశాము సో వెయిట్ చేసి పాపం అనిపించింది నాకు మేము అలా ట్రైలేసింది ప్రతిసారి తన చెవు కొంచెం పూడుకొని ఏడ్చేది బాగానే అండ్ ఇప్పుడు చుట్టేటప్పుడు అయితే చాలా ఏడ్చింది చెవులు కుట్టినప్పుడు కూడా అంత లేదు అండ్ ఇప్పుడు ఈ ఏజ్లో కొంచెం తనకు తెలుస్తుంది కదా పాపం చుట్టేటప్పుడు బలవంతంగా చాలా బాధ అనిపించింది పాపం ఇంకా కదపకూడదు అని అండ్ ఇంకొకటి నేను కింద ఎక్కువ డ్రాప్ స్ ఉన్నావు తీసుకోవద్దాని అనుకున్నా ఎందుకంటే వాళ్ళకి లాక్కోవడం తెలిస్తే తెలిసిపోతుంది ఇంకా లాగుతూ ఉంటారని బట్ ఆ పర్ల్స్ ఏంటంటే కరెక్ట్గా తన ఇయర్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి వరకే వచ్చాయన్నమాట పర్ఫెక్ట్ సైజ్లో పర్ల్ వచ్చింది అండ్ రూబీ వచ్చింది అండ్ వైట్ స్టోన్ కూడా వచ్చింది ఆ త్రీ కాంబినేషన్స్లో నాకు బాగా అనిపించింది అందులో గ్రీన్ ఉంది కానీ పింక్ అయితే బాగా కనిపిస్తుంది అండ్ ఆ షేప్ పింక్కే ఉందనమాట నేను అనుకున్న షేప్ ఇంకా అందుకనే అదే కుట్టించాము సో మీరు చూడండి పెట్టాక చాలా బాగుంది ఇంకా అసి ఎదుగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం పెద్దగా అయినట్టు అనిపించిన ఫ్యూచర్లో బాగుంటుంది అని కుట్టించాము ఇంకా షాప్లో వాళ్ళందరూ అసీ ఎత్తుకొని తిరిగారు చాలాసేపు కుట్టే ఆయన కొంచెం లేట్గా వచ్చేసరికి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా సెట్ అయ్యాయండి వీటి కోసమేమో ఇన్ని రోజులు తిరిగాను అని అనిపించింది నాకు ది బెస్ట్ అని మా నాకు అనిపించింది యాజ్ ఎ మదర్గా నేను సాటిస్ఫై అని ఇక్కడ చూశారు కదా క్యూట్గా ఉన్నాయి అసలు చౌలి ఉన్నప్పుడు లేనప్పుడు ఎంత డిఫరెన్స్ వస్తుందో ఆడపిల్లకి చోలి బొట్టు గాజులు ఇవన్నీ అందమని ఎందుకు అంటారు పాపం చాలా ఏడ్చింది అసలు చెవులు కుట్టినప్పుడు కూడా అంత ఆడవాళ్ళే షాప్లో వాళ్ళందరూ చూడడమే గట్టిగా ఏడ్చేసింది అసి బట్ చౌలి కుట్టేశాక మానేసింది అక్కడి నుంచి కుట్టి ఇంకా ఇంటికి తీసుకొచ్చేసామనమాట అమ్మాయ ఫైనల్లీ సెట్ అయిపోయాయి అని అనుకున్నా వచ్చిన కానించి త్రీ టైమ్స్ తిరిగాను గోల్డ్ షాప్కి ఓన్లీ చౌలి పని మీద ఫైనల్లీ సెట్ అయ్యా అనమాట సో దేవి జ్యువెలర్స్లో తీసుకున్నాను ఎవరికైనా కావంటే చెక్ చేయండి ఆ భీమవరంలో వంతిని దిగాక ఉంటుందనమాట అండ్ ఇంక ఇంటికి వచ్చేసాను లంచ్ చేసి ఇంకా అషి కూడా పడుకోపెట్టేసి ఈవినింగ్ అయిందనమాట క్లైమేట్ చాలా చాలా బాగుంది అండ్ సంపంగ్ పువ్వు పూసింది ఫస్ట్ పువ్వు అనమాట చెట్టు ఎవ్రీ ఇయర్ కట్ చేసేస్తారు అండ్ ఫస్ట్ ఫ్లవర్ వచ్చింది చాలా బాగా అనిపించింది అండ్ పైకి వచ్చి ఇంకా సన్నచాసులు కూడా కట్ చేశాను అండ్ కరివేపాకు పైన ఒక మొక్క కింద ఒక మొక్క ఉంటుంది మేము మోస్ట్లీ ఇంట్లోదే యూజ్ చేస్తాము ఇలా కింద కొంచెం ముదురుగా అనిపించినవి కట్ చేస్తూ అనమాట పైన ఒక్కొక్కసారి విరుస్తూ ఉంటే మనకి ఏమంటారు కాయలు రాకుండా చిగురొస్తూ ఆకులు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి ఇది ఎప్పటి నుంచో ఇంతే సైజులో ఉంటుంది దాన్ని మేము కట్ చేస్తూ కట్ చేస్తూ ఉంటే కొత్త గ్రోత్ వస్తూ ఉంటుంది అనమాట అండ్ కరివేపాకు విలువ అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది నేను కరివేపాకుని ఓన్లీ అబ్రాడ్ వెళ్ళేకే గుర్తించాను ఎక్కువ చెప్పాలంటే ఆ ఎండుది లెక్ కాకపోతే కొంచెం కొంచమే ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కొని అవి తిన్నాం కదా ఇక్కడ ఫ్రెష్గా స్మెల్ కానీ వావు అది చాలా మిస్ అయ్యాను అందుకే చాలా ప్రీషియస్ మొక్కలా అనిపిస్తుంది అండ్ పైన మింట్ కూడా చాలా గ్రో అయింది పుదీనా చట్నీ చేయాలి అదే అనుకున్నాను కట్ చేసి అండ్ పుదీనా గాలి వేసినప్పుడు ఆ స్మెల్ ఉంటుంది చూసారా చెట్టు కదిలి ఎంత బాగా వస్తుందో నాటు పుదీనా దొరుకుతుంది కదా మనకి సో రేపు కొయ్యాలి పచ్చడికి అని అనుకున్నాను అండ్ కిందకు వచ్చేసి పువ్వులు కూడా మాల కట్టేశాను అండ్ ఈలోపు చెల్లి నాకు కాఫీ ప్రిపేర్ చేసి ఇచ్చింది అనమాట అండ్ ఇలా మా డే వచ్చింది అండ్ ఈ బ్లాగ్ కూడా ఇక్కడైతే ఏం చేసేస్తున్నాను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే అండ్ అషి చౌలిలు ఎలా ఉన్నాయి నాతో కామెంట్స్ చెప్పండి అండ్ సియాలి నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్